ఫ్రెండ్స్ మీరు డిఎస్సీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి ఇవాళ వీడియోలో పూర్తిగా చూద్దాం. డిఎస్సీకి 6100 పోస్టులు అనే టైటిల్తో మనకు న్యూస్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనం పాయింట్స్ అయితే ఇక్కడ చూసినట్లయితే గురుకుల పోస్టులపై కొరవడిన స్పష్టత, వాటిలో డిఎస్సీలో భర్తీ చేసే అవకాశాలు తక్కువే, జిల్లాల వారీగా రోస్టర్ సమాచారం రాగానే ప్రకటన. అయితే రాష్ట్రంలో డిఎస్సీ ద్వారా ఖాళీలు చాలా తక్కువ అని బాధపడుతుంటే ఆ తక్కువలో మళ్ళీ తక్కువ అనేది మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆ ఖాళీ వివరాలు చూసినట్లయితే అదేవిధంగా ఈరోజు నేను డిఈఓలతో సమావేశం, ఇప్పటికే ఈ పోస్టులను జిల్లాల వారీగా కేటాయింపులు చేసి భర్తీ చేయడానికి వీలుగా రోస్టర్ పాయింట్ల సమాచారాన్ని జిల్లాల విద్యాధికారులు రప్పిస్తుంది. దీనిపై బుధవారం డిఈఓలతో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. అయితే 6100 ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. కేటగిరీల వారిగా చూసినట్లయితే విద్యాశాఖ దీనిపై డిఎస్సీ నిర్వహణకు వీలుగా ప్రత్యేక జీఓలను జారీ చేయాల్సి ఉంది. అనంతరం నోటిఫికేషన్ వెలువరించనున్నారు. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోపు పూర్తి కావచ్చని, అనంతరం నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యాశాఖ వర్గాలు వివరించాయి. అయితే దీన్ని బట్టి చూసినట్లయితే ఈ నెల ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు మనకి డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వదు ఫ్రెండ్స్. అయితే కేటగిరీల వారీగా పోస్టుల సంఖ్య చూసినట్లయితే ఎస్జిటి జెడ్పీ ఎంపీపీ స్కూల్లో 2333, మున్సిపల్ 882, ఎస్సీఏ మొత్తం 1560, ఎల్పి 310, పీఈటీ 47, మ్యూజిక్ 59, మోడల్ స్కూల్ 909, మొత్తం 6100 పోస్టులు అయితే మనకి ఖాళీలుగా ఉంటున్నాం. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూ ఉన్నారంటే చూస్తూనే ఉండండి ఆర్బీ టెక్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.